సమాజానికి సమానత్వాన్ని నేర్పించాల్సిన మనమే కులం కులం అంటుంటే వారికి దారెవరు చూపిస్తారు కులగోడల్ని కోల్చాల్సింది మనమే జాని దేవుడు క్రైస్తవులంతా దేవుని కుమారులు అంటూ ఒకే పేరుతో పిలిచాడు క్రైస్తవులంతా ఒక శరీరంలో అవయవాలు అని చెప్పాడు మన శరీరంలో అవయవాలకు ఒక్కొక్కదానికి కులం ఉంటుందా ఉండదు ఒక తండ్రికి నలుగురు కొడుకులు ఉంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కులం ఉంటుందా ఉండదు మరి ఒకే ఆదం నుండి పుట్టిన మన అందరికీ కులాలు ఎందుకుంటే ఆలోచించరా నువ్వు చెప్పినట్లు చేస్తే మన బంధువుల దాకా తలెత్తుకుని తిరగలేము వాళ్ళకి ఏం సమాధానం చెప్పుకోమంటావు బంధువులు ఏమంటారా అని ఆలోచిస్తున్నావు కానీ దేవుడికి ఏం సమాధానం చెప్పుకోవాలని ఆలోచించట్లేదు మనం క్రిస్టియన్స్ మమ్మీ మన జీవితంలో ప్రతి విషయానికి మొదటి ప్రాధాన్యత ప్రభుకే ఇవ్వాలి మన బంధువులు ఎవరు మనకు రక్షణ ఇవ్వలేదు వాళ్ళ కోసం ఆలోచించి తప్పు చేస్తే మన బంధువులు అందరూ కలిసినా రేపు మనల్ని శిక్ష నుండి తప్పించను లేరు వాళ్ళ కోసం వదిలే మమ్మీ ప్లీజ్ కులం హిందూ మతానికి అన్నావు సమాజంలో దాన్ని అందరూ పాటించట్లేదు అన్నావు ఓకే ఒప్పుకుంటాను నువ్వు ఇప్పుడు మరో కులబమ్మాయిని పెళ్ళి చేసుకుంటే రేపు పుట్టబోయే పిల్లలకి ఏ కులం అవుతుందిరా వాళ్ళకు కులం ఉండాల్సిన అవసరం ఏముందన్నయ్య రిజర్వేషన్ కోసమా నా ప్రభువే వాళ్ళకి రిజర్వేషన్ దేవుని వాక్యాన్ని నా జీవితంలో నెరవేర్చడానికి నేను దేనిని నష్టపోవడానికైనా సిద్ధంగా ఉన్నాను నన్ను అర్థం చేసుకుండా అన్నయ్య ప్లీజ్ నేను మారుమని స్పందిన దగ్గర నుండి నిన్ను కానీ డాడీని కానీ అన్నయ్యని కానీ నాకు ఇది కావాలని ఏదీ అడగలేదు ఎప్పుడూ మిమ్మల్ని ఎదిరించలేదు ఎప్పుడూ మీ మాట కాదన్నో లేదు ఒక్కటే కాదు అడుగుతున్నాను ఇది కూడా నాకు ఇష్టమని కాదు దేవునికి ఇష్టమని ప్లీజ్ మమ్మీ నేను వాళ్ళతోనూ వీళ్ళతోనూ ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు క్యాస్ట్ కోసం చెప్పలేదు చర్చిలో క్యాస్ట్ పట్టించుకోకుండా అందరితోనూ సంతోషంగా కలిసి ఉంటున్నాం మార్కెట్లో ఏదైనా కొనే దగ్గర జాబ్ చేసే దగ్గర సహాయం పొందే చోట సహాయం చేసే చోట ఎక్కడాలైన కుల ప్రస్తావన పెళ్లి దగ్గర మాత్రం ఎందుకు ఆలోచించండి మమ్మీ అది కాదురా మీరు ఊరుకోండి చిన్న ఎప్పుడూ ఇలా లేడు తను చూడండి ఎంత బాధపడుతున్నాడో తను ఎవరినైనా వేరే కొలుపు అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చేస్తుంటే ఏం చేసేవాళ్ళం తను చెప్పిన దాంట్లో ఏ తప్పు కనిపించడం లేదు అందరిలాగా అందం ఆస్తి అడగడం లేదు ఇంకా మీరేం మాట్లాడకండి చిన్న మాకేం అభ్యంతరం లేదు నాకు కూడా అభ్యంతరం లేదు మీ డాడీ క్యాంప్ నుంచి వచ్చిన తర్వాత నేను మాట్లాడతాను ఇక అత్తయ్య గారు ఏమంటారు హలో పాస్టర్ గారు చిన్నబాబు సంబంధం కోసం చెప్పాను కదండి ఏ కులమైనా పర్వాలేదండి